ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలను కాకినాడ యంగ్ మెన్స్ వైశ్య అసోసియేషన్ చేపడుతోందని కాకినాడ యంగ్ మెన్స్ వైశ్య అసోసియేషన్ అధ్యక్షులు లింగమల్లు కృష్ణమూర్తి తెలిపారు. కాకినాడ సినిమా రోడ్లో గల వైఎంవీఏ హాల్లో శనివారం ఉదయం నిరుపేద ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన యువతి వివాహం సందర్భంగా మధుపర్కాలు వస్తు సామాగ్రి వైఎంవీఏ అధ్యక్షులు లింగమల్లు కృష్ణమూర్తి చేతుల మీదుగా వధువు కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే ఆర్యవైశ్య వయోవృద్ధులకు వైఎంవీఏ ఆధ్వర్యంలో 17వ విడత నెలవారీ పింఛన్లను దాతల సహకారంతో బియ్యం నూక బిస్కెట్ ప్యాకెట్లు అరటిపళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎంవీఏ అధ్యక్షులు లింగమల్లు కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంఎస్ఎన్ మూర్తి, తమ్మన సాయిరాం, విజ్జపు త్రినాథరావు, దంగేటి సత్యనారాయణ, లింగమల్లు శ్రీనివాసరావు, చెన్న మాధవరావు తదితరులు పాల్గొన్నారు. వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నాం, అదేవిధంగా వారికి ఆహారం నిమిత్తం రవ్వ, అరటిపళ్ళు తదితరమైన సామాగ్రి కూడా ఇస్తున్నాం. అదేవిధంగా వీలు కుదిరినప్పుడల్లా వీరికి మెడికల్ చెకప్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా వీళ్ళకి ఉదయం టిఫిన్ కానీ లేక మధ్యాహ్నం ఆహారం కానీ నిరంతరం అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంచుమించు కరోనా తర్వాత మేము ఆ కార్యవర్గ సభ్యులమైనటి నుంచి ఈ నిరంతరం ప్రతి నెల చేస్తున్నాం. ఈ నెల అదేవిధంగా ఈ యొక్క సహకారాన్ని ఎంతోమంది వైశ్యులు ఉపయోగించుకున్నందుకు మేము మా కార్యవర్గం తరఫున వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. మా యొక్క కార్యవర్గమే కాకుండా ఊర్లో ఉన్న వయసు పెద్దలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో సహకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సహకారం పూర్తిగా అందిస్తూ ఇంకా ఈ కార్యక్రమం అభివృద్ధి చెందాలని, ఇంకా పేదవారికి ఇంకా ఎక్కువ ఎక్కువ సహాయం చేయాలని, ఇంకా వేరే వేరే రంగాల్లో విద్యార్థులకు వేరే రంగంలో కూడా అభివృద్ధి చేయాలని వారికి సహకరించాలని మేము ఆశిస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.